నా పేరు నందికంటి సాయి కుమార్, టీచర్, సోషల్ యాక్టివిస్ట్. ఫిన్లాండ్ దేశం విద్యారంగంలో ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంది. భారతదేశం కూడా ఫిన్లాండ్ దేశం నుంచి విద్యారంగంలో ఈ మార్పులు చేర్పులు చేసి ఇంకా ముందంజలో వెళ్ళాలంటూ ఈ వీడియో చేస్తున్నాను. ఫిన్లాండ్ దేశంలో ప్రతి పాయింట్ను గమనిస్తే ఆ సామర్థ్యం ఎలా సాధ్యమైందో అర్థమవుతుంది. ఏడేండ్లు నిండాక పిల్లలు స్కూల్లో చేరుతారు. ఇక్కడిలా 2.5 సంవత్సరాలకే టార్చర్ మొదలవ్వదు. చిన్నప్పటి నుండి తన ప్రతి కదలిక నుండి పిల్లలు నేర్చుకుంటూనే ఉంటారు. 7వ సంవత్సరం నుండి 10వ సంవత్సరం వరకు 50% స్కూళ్లను, 50% సెలవులను గడుపుతారు. స్కూల్ టైమింగ్ తక్కువ. సంగీతం, కళలు మరియు ఆటలకు సమాన ప్రాధాన్యం ఉంటుంది. స్కూల్లో విద్యార్థులు ఎప్పుడు కావాలంటే అప్పుడు విశ్రాంతి తీసుకునేందుకు విశ్రాంతి గదులు ఏర్పాటు చేయబడి ఉంటాయి. 13 సంవత్సరాల వరకు విద్యార్థులకు గ్రేడింగ్, ప్రోగ్రెస్ రిపోర్ట్ల గొడవ లేదు. కాబట్టి విద్యార్థుల మీద పోటీ పడాలనే ఒత్తిడి ఉండదు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రోగ్రెస్ తెలుసుకోవాలనే కోరిక ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటి పని ఇవ్వరు, తమకు నచ్చిన సబ్జెక్టులో ఇంటి పని చేసుకోవచ్చు. ప్రతి స్కూల్లో ఒక డాక్టరు నివసిస్తాడు, విద్యార్థుల ఆరోగ్యం గురించి సలహాలు ఇస్తాడు. ఒక్క స్కూల్లో 600 మించి విద్యార్థులను అనుమతించరు. ప్రైవేట్ స్కూళ్ళు ఉండవు, అన్నీ ప్రభుత్వ స్కూళ్ళే. విద్య విషయంలో నాణ్యతను ఖచ్చితంగా పాటిస్తారు. ఫిన్లాండ్లో 99% విద్యార్థులు ప్రాథమిక విద్య తప్పక అభ్యసిస్తారు. పరీక్షలు నిర్వహించని దేశాల నుండి వచ్చిన విద్యార్థుల్లో పోటీలలో బాగా రాణించే గుణం ఉంటుంది. ఇది ఎలా సాధ్యం? ఐక్యరాజ్య సమితి ఈ విషయంగా పరిశోధించింది. ప్రపంచంలోనే విద్యార్థులందరిలోకి ఫిన్లాండ్ దేశ విద్యార్థులే చాలా సంతోషంగా ఉన్నారు. ఈ విషయం ఫిన్లాండ్ ప్రథమ స్థానం. ఫిన్లాండ్ విద్యా వ్యవస్థ గురించి తెలుసుకునేందుకు ప్రపంచంలోని అన్ని దేశాల విద్యావేత్తలు అక్కడికి క్యూ కట్టారు. 56 దేశాల నుండి 1500 మంది ప్రతి సంవత్సరం ఫిన్లాండ్కు వెళ్తున్నారు. అధిక మొత్తం విదేశీ మారకం విద్యారంగ పర్యాటకుల నుండి వస్తుంది. ఫిన్లాండ్లో టీచర్ ఉద్యోగం అంటే ఇక్కడి ఐఏఎస్ ఆర్ ఐపిఎస్తో సమానం. ఫిన్లాండ్లో చట్టాలు, విధానాలు రూపకల్పనలో ప్రధాన పాత్ర ఉపాధ్యాయులది. దేశంలోని ప్రతి 3వ విద్యార్థి ఉపాధ్యాయుడు కావాలనుకుంటాడు, కానీ అది అంత సులభం కాదు. విద్యలో బాగా రాణించిన వారికే అవకాశం ఉంటుంది. వారికి 5 సంవత్సరాల ఉపాధ్యాయ శిక్షణ, 6 నెలలు సైన్యంలోనూ, 1 సంవత్సరం స్కూల్ ట్రైనింగ్ ఉంటుంది. చట్టాలు, విధానాల రూపకల్పన, స్వయం రక్షణ, ప్రథమ చికిత్స, అగ్నిమాపక దళంలోనూ 6 నెలల శిక్ష, మొత్తం 7 సంవత్సరాలు. కనుక ఇలాంటి విద్యా వ్యవస్థ మన దేశంలో కూడా ఉండాలి. అప్పుడే మనది డెవలప్డ్ నేషన్ అవుతుందంటూ విద్యారంగంలో ఈ మార్పులను మనం కూడా చేసుకోవాలంటూ ఈ వీడియో చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.